అందరికి నమస్కారం ప్రైజ్ లాగ్ అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అనే గ్రంథంలో నుండి పదో చాప్టర్ని చూద్దాం ఇది కొంచెం లెంతిగానే ఉంటుంది కానీ మీరు జాగ్రత్తగా విని తెలుసుకోండి ఆసక్తితో దీన్ని వినండి ఓకే మన లోకానికి గ్రహాంతర వాసుల రాకపోకలు పర్యావసనాలు అనేది అయితే ఆ తేజోలాక లోక నివాసులు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏం జరిగింది అయితే ఆ ఉన్నత స్థలాల నివాసులు ఆకాశవాసులు భూమి మీదకి వచ్చినప్పుడు చాలా సంగతులు అసాధారణమైనటువంటి సంగతులు జరిగాయి అంటున్నాడు ఏంటో చూద్దాం రండి ఇవి చాలా మీకు ఇంట్రెస్టింగ్గా ప్రత్యేకంగా ఉంటాయి మీరు చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి సాధారణంగా ఈ భూలోక నివాసాలలోనే ఒక దేశ ప్రజలు తమ కంటే తక్కువ నాగరికులైన వేరొక దేశ ప్రజల యుద్ధకు వెళ్ళి వారితో స్నేహం సహజీవనం చేసినప్పుడు ఏం జరుగుతుంది అసలు ప్రప్రథమంగా అనా అనాగరికులైన ఆ ప్రజలు తమకు దొరికిన కొత్త స్నేహితుల సంస్కృతిని నాగరికతను సాంకేతిక పరిజ్ఞానాన్ని మరి నేర్చుకుంటూ ఉంటారు రెండవదిగా ఆ రెండు జాతుల మధ్య సహజీవనం కలిగే కొనసాగు సహజీవనం అలాగే కొనసాగితే రాను రాను ఆ రెండు జాతులు ప్రజలు వివాహ సంబంధాలు కూడా నెలకొంటు నెలకొల్పుకుంటారు ఇండియాను బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఫలితంగా బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటిష్ రాజ్యాంగం సంస్కృతి భాష భారతీయుల మీద చెరుగని ముద్ర వేశాయి మరి బ్రిటిష్ వచ్చి భారతదేశంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే భారతీయుల మీద బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటిష్ యొక్క రాజ్యాంగం తర్వాత సంస్కృతి వారి యొక్క భాష మరి భారతీయుల మీద ఒక చిరగినటువంటి ముద్ర వేసాయి కనుక ఇప్పటికీ మనం పల్లెటూరులో ఉన్నవాళ్ళు చదువుకొని వాళ్ళు కూడా కొన్ని ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతూ ఉంటాం అంతేకాదు ఆంగ్లో ఇండియన్లు అనే కొందరు ప్రజలు కూడా పుట్టారు ఆకాశవాసులు భూలోక ప్రజలతో పరిచయం పెంచుకున్నప్పుడు కూడా సరిగ్గా ఇదే జరిగింది అంటున్నాడు ఆ ఆకాశవాసుల సంస్కృతి ప్రభావం వలనే మానవ జాతి ప్రారంభంలో చాలా త్వరితంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది మానవ చరిత్ర ప్రారంభమైన కొద్ది కాలంలోనే కయ్యను సంతతి వాడైన తుబలకాయను పదునుగల రాగి పనిముట్లను ఇనుప పనిముట్లను తయారు చేయగలడన్న గలిగాడ గలగడాన్ని ఎవరైనా ఎలా వివరించగలరు ఒకసారి చెప్పండి ఎలా వివరించాడు తుబలికాయను ఒక ఇనుప పనిముట్లను తయారు చేయగలిగే శక్తి సామర్థ్యం అది ఎలా తయారు చేయాలి ఎలా తీయాలనే విషయం ఎట్లా తెలిసింది ఈనాడు అడవిలో ఒక వ్యక్తిని వదిలిపెట్టి ఇనుము తయారు చేయమంటే చేయగలడా మరి ఆనాడు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలా తయారు చేయగలిగాడు అంటే కర్ర గ్రహాంతర వాసులు వచ్చి మరి సహకరించారు ఇక్కడ అనే విషయాన్ని చెప్తున్నాడు ఆదం హవలు ఏదైనా తోట నుండి వెళ్లగొట్టిన బడిన వెళ్ళగొట్టబడిన తర్వాత తోట వెలుపల నిలుచున్నారు దేవుడు వారితో సహవాసం మానుకొని పరలోకానికి వెళ్ళాడు ఆ తర్వాత ఏడు తరాలు కేవలం ఏడు తరాలు తర్వాత ఆ తర్వాత ఏడు తరాలు కేవలం ఏడు తరాలు తర్వాత తుబల్కాయను భూమిలో నుండి ఇనుమును రాగిని త్రవి తీసి పదునైన ఆయుధాలు తయారు చేయడం ప్రారంభించాడు భూమిలోని రాగిని ఇనుమును వెలికి తీసి ప్రాసెస్ చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం పరికరాలు అతనికి ఎక్కడివి అదే సమయంలో మరోప్రక్క ప్రక్క తుబల్కాయను సవితి తమ్ముడు యుబాలు యూబాలు సితారాను మురళిని తయారు చేసి మధుర సంగీతాన్ని పలికిస్తున్నాడు ఎక్కడివి ఆ పరికరాలు ఆ పరిజ్ఞానం అతనికి ఎక్కడిది ఎక్కడి నుంచి వచ్చింది నిస సందేహంగా ఆకాశవాసుల స్నేహం వారి 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 స్నేహం ద్వారా ఇది వచ్చింది అంటున్నాడు మరి వారి స్నేహం ద్వారా ఆ ప్రాచీన కాలంలో మనుషులకు ఆ సాంకేతిక పరిజ్ఞానం దొరికింది ఈ విషయంలో నాతో విభేదించేవారు మరియు యూబాలకు తుబల్కాయనుకు ఆ మెటలారజికల్ టెక్నికల్ నో హౌ ఇతర విజ్ఞానం ఎలా దొరికిందో నాకు వివరించాలి ఈ మెటలారికల్ తర్వాత ఈ యొక్క టెక్నికల్ ఎలా వచ్చింది అనేది చెప్పాలంటున్నాడు ఇతర విజ్ఞానం ఎలా దొరికిందో నాకు వివరించాలి వివరించలేకపోతే చచ్చినట్టు నేను చెప్పిన మాటను ఒప్పుకోవాలి అంగీకరించాలంటున్నాడు ఈ గ్రంథకర్త తోఫిర్ గారు ఆకాశవాసులతో ఏర్పడిన స్నేహం కారణంగానే ఆదిమ మానవులు మెటలాలజీలో ప్రావీణ్యం సాధించారు తమ జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం సంపాదించుకున్నారు వాళ్ళు ఆకాశవాసులు అంటే ఇతర గ్రహాలలోని బుద్ధిజీవులు మన భూలోకాన్ని సందర్శించినప్పుడు ప్రధానంగా ఐదు విధాలుగా మానవ జాతిని వారు ప్రభావితం చేశారు మొదటిది మొదటి విషయం ఈ ప్రకృతిలోని పదార్థాలను సేకరించి వాటిని మానవ మానవ జీవితానికి ప్రయోజనకరమైన ఉపకరణాలుగా మలుచుకునే పద్ధతిని వారు మనుషులకు నేర్పించారు రెండవదిగా మానవ శక్తి చేత సాధ్యపడని అద్భుత భవనాలను వారు తమ అతీత శక్తుల చేత నిర్మింపజేశారు ఇకపోతే మూడవదిగా అంతరిక్షంలోని నక్షత్ర మండలాల నిర్మాణాన్ని అమెరికాను విశ్వ సహ రహస్యాలను వారు మనుషులకు ఈయుగా ప్రారంభంలోనే నేర్పించేశారు ఇకపోతే నాలుగవదిగా ఆ తర్వాత విశ్వంలోని అదృష్ట శక్తులను అవాహన ఆవాహన ఆవాహన చేసి వశపరుచుకోవడానికి అవసరమైన మంత్రతంత్ర బీజాక్షర విజ్ఞానాన్ని కూడా ఆ ఆకాశవాసులు మనుషులకు నేర్పించారు ఇకపోతే ఐదవది అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం ఆ నాగరికత ప్రభావాన్ని మనుషులు అంగీకరించాక రోజులు గడిచే కొద్దీ ఆ ఆకాశవాసులు మనుషులతో లైంగిక సంబంధాలు కూడా పెట్టుకున్నారంటున్నాడు ఆ సంస్కృతి సంకరం జాతి సంకరం మరి ఆనాడు ఆ సంస్కృత సంకరం జాతి సంకరం ఈ యుగ ప్రారంభంలో జరిగింది అంటున్నాడు ఈ విషయాన్ని గ్రహించి అంగీకరించే వరకు మనకు ప్రాచీన కాలంలో జరిగిన కొన్ని సంభవాలు అంతుపట్టని అగోచర రహస్యాలుగానే మిగిలిపోతాయి అంటున్నాడు ఇప్పుడు నేను చెబుతున్న ఈ జాతర సంకరాన్ని గుర్చి ఆదికాండ మానవ అధ్యాయం ప్రారంభవచనాలు మనకు తెలియజేస్తున్నాయి అని బైబుల్ వన్ రిఫరెన్స్ చెప్తున్నాడండి మానవ జాతి వయస్సు ఆరువైల సంవత్సరాలని మనం తరచూ చెప్పుకుంటాం ఆర్చిబిషప్ అషర్ లెక్కల ఆధారంగా క్రైస్తవ సంఘానికి ఏర్పడిన అభిప్రాయం ఇది అషర్ అనే బైబుల్ పండితుడు ఆది ఆదికాండం కాండం ఐదవ అధ్యాయంలో పదకొండవ అధ్యాయం అధ్యాయంలో రాయబడిన వ్యక్తుల వయసుల ఆధారంగా మానవ జాతి చరిత్రను లెక్కించారు అషర్ లెక్కల ప్రకారం ఆదాము క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల క్రితం సృజింపబడ్డాడు ఆదాము నుండి అబ్రహాం వరకు రెండు వేల సంవత్సరాలు అబ్రహాం నుండి క్రీస్తు వరకు మరో రెండు వేల ఏళ్ళు గెలిచాయని అషర్ తేల్చి చెప్పారు ఈ లెక్కింపును చాలామంది బోధకులు ప్రామాణికంగా తీసుకున్నారు ఆయన చెప్పిన అషర లెక్కలలో అబ్రహాం తర్వాత కాలపు లెక్కింపు మాత్రమే నిర్వివాదాంశ నిర్వివాదాస్పదంగా ఉంది ఆదాం నుండి అబ్రహాం వరకు గడిచిన కాలం విషయంలో ఆయన లెక్కింపు అనేక సందేహాలను మరి రేకెత్తిస్తా ఉన్నది అని చెప్తున్నాడు అసలు ఆదాముకు అబ్రహాముకు మధ్య కాలాన్ని లెక్కించేటప్పుడు ఆది కాండం ఐదవ అధ్యాయంలో వ్యక్తుల వయస్సును జీవిత కాలాలను అక్షరార్థంగా తీసుకోకూడదు అలా అక్షరార్థంగా తీసుకుంటే ఆదాముకు అబ్రహాముకు నడుమ రెండు వేల ఏళ్ల కాలం ఉన్నట్టు కనబడుతుంది ఈ సంఖ్య రెండు వేల అనే సంఖ్య అక్షరార్థంగా సత్యం కావడానికి వీలు లేదు ఆదాముకు అబ్రహాముకు నడుమ రెండు వేల ఏళ్ళు కాదు తప్పకుండా అంతకంటే చాలా ఎక్కువ కాలమే గడిచి ఉండాలి అంటున్నాడు నేను ఇలా అంటున్నాను కారణాలు చెబుతాను వినండి క్రీస్తు పూర్వం దాదాపు రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం ఈజిప్టులోని గ్రేట్ పిరమిడ్ నిర్మించబడిందని శాస్త్రీయ పరిశోధ పరిశోధనలు నిర్మించాయి ఈ పరిశోధనలు మనం ధృవీకరించడానికి వీలు లేదు ఎందుకంటే గ్రేట్ పిరమిడ్ వయస్సును ఏ పద్ధతిలో నిర్మించారో సరిగా అవే శాస్త్రీయ విధానాలను అవలంబించి శాస్త్రజ్ఞులు కుమ్రాన్ గుహలలో దొరికిన ప్రాచీన బైబిల్ ప్రజల వయస్సును నిర్ధారించారు ఒకవేళ గ్రేట్ పిరమిడ్ వయస్సు అబద్ధమైతే కుమ్రాన్ గుహలలో దొరికిన బైబిల్ ప్రాచీన ప్రజల వయస్సు కూడా అబద్ధమే అవుతుంది అందుచేత గ్రేట్ పిరమిడ్ ఈజిప్టులో క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం నిర్మించబడిందని మనం ఒప్పుకోక తప్పదు ఆదాము తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు బ్రతికాడని బైబిల్ చెబుతుంది ఒకవేళ ఫిరమిడ్ క్రీస్తుక పూర్వం రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం నిర్మించబడి ఉంటే ఆదాము ఇంకా జీవించి ఉండగానే ఈజిప్టులోనే ది గ్రేట్ ఫిరమిడ్ నిర్మి నిర్మించబడిందన్నమాట అని చెబుతున్నాడు ఆదాం ఇంకా బ్రతికి ఉన్నప్పుడు ఐగుప్తు దేశం ఎక్కడిది వారికి వేరే భాష సంస్కృతి టెక్నాలజీ ఎక్కడివి వేర్వేరు భాషలు జలప్రలయం తర్వాత వచ్చాయి కదా అంటున్నాడు బైబిల్ క్రదనం ప్రకారం మానవ జాతి వేర్వేరు భాషలు కలిగిన అనేక జాతులుగా చెదరగొట్టబడింది బాబేల్ గోపురం దగ్గర కదా మరి బాబేల్ గోపురం నిర్మించబడింది నోవ కాలం జలప్రలయం గడిచిన తర్వాత జలప్రలయం సంభవించినదేమో అని ఆర్చిబిషప్ అషర్ లెక్కల ప్రకారం క్రీస్తు పూర్వం రెండు వేల నాలుగు వందల సంవత్సరం నాడు ఆ తర్వాత మానవ జాతి విభిన్న జాతులుగా విడగొట్టబడింది ఆ తర్వాత అంటే ఎంతకాలం తర్వాత ఏమో ఎంతకాలమో పట్టినా జలప్రలయం తర్వాత బాబేలు గోరుపుల నిర్మాణం సంఘటనలకు నాలుగు వందల ఏళ్ళ కంటే తక్కువ సమయమే పట్టాలి ఎందుకంటే బాబేలు తర్వాత నాలుగు వందల ఏళ్ళ కంటే క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహామును పిలిచాడు దేవుడు అబ్రహామును పిలిచే సమయానికి అనేక రాజ్యాలు మధ్య ప్రా మధ్య ప్రాచ్యంలో నెలకొల్పబడి ఉన్నాయి అని చెప్తున్నాడు జలప్రలయం తర్వాత పూర్వం రెండు వేల నాలుగు వందల సంవత్సరాల నాడు ఈ భూమి మీద కేవలం ముగ్గురే ముగ్గురు మనుషులు వారి భార్యలు ఉన్నారు ముగ్గురు పురుషులలో షేము రెండు వేల ఆరు వందల సంవత్సరాలు బ్రతికాడు అంటే క్రీసుకు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరాల నాటికి షేము ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే ఆర్చిఫిషప్ అషర లెక్కలు సరైనవే అయితే షేము చనిపోయాక వందేళ్ళకే దేవుడు మోస పిలిచాడు షేము చనిపోయాక మూడు వందల ఏళ్లకే ఇస్రాయలు ఐగుప్తు నుండి విడిచిపెట్టబడ్డ విడిపించబడ్డారని మనం భావించాల్సి వస్తుంది షేము హాము యాపేతు అనే ముగ్గురు పురుషులు క్రీస్తు పూర్వం రెండు వేల నాలుగు వందల సంవత్సరాల నాడు ఓడలో నుండి నిర్మానుషమైన భూమి మీద అడుగు పెట్టారు కేవలం ఆ ముగ్గురి సంతతి రెండు లేక మూడు వందల సంవత్సరాలలో భూలోకమంతట చెదిరై చెదిరి అనేక జాతులుగా వ్యాపించారు మరి ఇది సాధ్యమైన జరగడం ఒక ముగ్గురు వ్యక్తుల సంతానం కేవలం మూడు వందల ఏళ్ళు లక్షలాది మందిగా వ్యా వ్యాపించడం సాధ్యమేనా అక్షర లెక్కల్ని నమ్మితే అలా జరిగిందని మనం నమ్మాల్సి ఉందే మరి ఎందుకంటే క్రీస్తుకు పూర్వం రెండు వేల ఏళ్ళ నాడు ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారు అప్పటికే ఇండియాలో ఉత్తరాన సింధులోయ ప్రజలు నాగరికంగా ఎంతో అభివృద్ధి చెంది ఉన్నారు దక్షిణాన ద్రావిడ జాతి ప్రజలు ఉన్నారు అప్పటికే మధ్యప్రాచ్యంలో పర్షియన్లు జర్మన్లు మొదలైన ఆర్యజాతి ప్రజలు ఉన్నారు ఫిలిపియా కనాను దేశాల ప్రజలు కూడా ఉన్నారు అంటూ చెబుతున్నారు వీరంతా కనీసం కొన్ని లక్షల లక్షల్లోనైనా ఉండాలి వీళ్ళంతా కేవలం ముగ్గురులో నుండి మూడు వందల ఏళ్లలో పుట్టారన్నమాట ఇది ఎంతవరకు హేతుబద్ధం ఎంతవరకు సమంజసం ఆలోచించండి నేను ఇంకా లోతుకి వెళ్ళి ఇంకా క్లిష్టమైన విషయాలు మాట్లాడవచ్చు కానీ సాధారణ పాఠకులకు ఆ విషయాలు కొరుకుడు పడవు పైన చెప్పిన సంగతులు చాలా అసంగతంగాను గందరగోళంగానూ లేవు అందుకే నేన నేనంటున్నాను అబ్రహాం భక్తుడు జీవితకాలం క్రీస్తు పూర్వం దాదాపు రెండు వేల సంవత్సరాలు అన్న మాట సత్యమే ఆ తర్వాత అంటే క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల తర్వాత నేటి వరకు దాదాపు నాలుగు వేల ఏళ్ళు గడిచాయనడంలో ఎటువంటి సందేహం ఉండనక్కర్లేదు అంటున్నాడు అయితే అబ్రహాం కంటే మునుపటి కాలాన్ని గురించి మనం ప్రశ్నిస్తున్నాం పరిశోధిస్తున్నాం అబ్రహాం కంటే ముందున్న కాలాన్ని గురించి అబ్రహాంకు ముందున్న మానవజాతి వయసు అందరూ భావిస్తున్నట్టు రెండు వేల ఏళ్ళు కాదు ఇంకా చాలా ఎక్కువ కాలం ఉండి ఉండాలి లేకపోతే ఏదో ఒక అద్భుతం జరిగి కొన్ని వేల సంవత్సరాల్లో జరిగే సాంకేతిక అభివృద్ధి సంతాన అభివృద్ధి కొన్ని వందల ఏళ్ళలోనే జరిగి ఉండాలి అంటున్నాడు బైబిల్లోని ప్రారంభ అధ్యాయాలలో చెప్పబడిన కాల పరిమితులు ఏవి అక్షరార్థమైనవి కావని అవి మనం యౌగికార్థంలో స్వీకరించి అర్థం చేసుకోవాల్సిన సందేశాలు అని నేను ఇతర సందర్భాలలో కూడా చాలాసార్లు చెప్పాను ఈ సూత్రం మీద సృష్టి కథనంలోని ఆరు దినాలకు కూడా వర్తిస్తుంది సృష్టి కథనంలో చెప్పబడిన ఆరు దినాలు వాస్తవానికి ఇరవై నాలుగు గంటలు దినాలు కావని అవి వేర్వేరు నిలివి కలిగిన సుదీర్ఘమైన ఆరు కాలాల ఆరు కాలఘట్టాలు మాత్రమేనని మనం గ్రహించాలి ఆదాముకు అబ్రహాముకు నడుమ ఉన్న కాలంలో చాలా రహస్యమైన సంగతులు జరిగాయి చాలా మర్మమైన విషయాలు జరిగాయి ఆ కాలం అంతా నిగూఢమైన సంభవాలతో నిండుకొని ఉంది ఆ మర్మమైన కాలాన్ని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఆ కాలంలోనే భూనివాసుల ఈయన మనుషులకు ఇతర గ్రహాల జీవులకు ఉన్నటు జాతి సంకరం సంస్కృతి సంకరం కూడా జరిగింది అంటున్నాడు అంతేకాదు అబ్రహాంకు మునుపు ఉండిన కాలం యుగం ఫ్రీ అబ్రహామిక్ ఏజ్లో జరిగిన సంఘటనలు బైబిల్లో తేటగా వ్రాయబడలేదు చాలా క్లుప్తంగా మర్మంగా వ్రాయబడ్డాయి అందుకే బైబిల్ను ఊరికే పైపైన చదువు చదువుతూ పోయే వారికి మానవ జాతి ప్రారంభం చరిత్ర అసలు అర్థం కానే కాదు అలా అలా దేవుడు మరి అలా దేవుడు అస్పష్టంగా ఎందుకు వ్రాయించాడు అని మీరు అడగవచ్చు అంటున్నాడు విపులంగా దేవుడు ఎందుకు వ్రాయించలేదు అని ప్రశ్నించవచ్చు కూడా మానవజాతి ప్రారంభ చరిత్ర దాకా ఎందుకు దేవుడు తన కుమారుని అవతార చరిత్రని బైబిల్లో తేటగా పూర్తిగా వ్రాయించలేదు కారణం ఏమిటంటే గత కాలంలో జరిగిన సకల సంభవాలకు సంపూర్ణంగా మనకు తెలియజెప్పే చరిత్ర పాఠ్యపుస్తకంగా ఉండేందుకు దేవుడు బైబిల్ని వ్రాయించాడు బైబిల్ని వ్రాయించలేదు బైబిల్ అందుకొరకు వ్రాయించలేదు మనం రక్షణ పొందడానికి అత్యవసరమైన వివరాలను విషయాలను మాత్రం దేవుడు సవిస్తారంగా వ్రాయించాడు బహుతేటగా వ్రాయించాడు తర్వాత మనం రక్షణలోనికి ఎదగడానికి సంపూర్ణం కావడానికి అవసరమైన సత్యాలను దేవుడు కాస్త మరువుగా మర్మంగా వ్రాయించాడు బైబుల్లో మర్మాలనేవి ఉన్నాయని ఒప్పుకొని ఒప్పుకొని మూర్ఖులు ఉన్నారని నాకు తెలుసు కానీ ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా లేఖనాలలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయని వాటిని చూడడానికి మామూలు మానవ నేత్రాలు చాలవని భక్త దావిదు ఇచ్చిన సాక్ష్యాన్ని నూట నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచనంలో ఎవరు కాదనలేరు కాదనడానికి వీలు లేదు అటువంటి మర్మాలు బైబిల్లో ఉన్నాయి కనుకనే లేఖనాలను పరిశోధించండి అన్నాడు యేసునాథుడు అన్ని పైపురులలోనే కనబడితే ఇక పరిశోధన దేనికి ఎందుకు ఇంకా అలా సులువుగా కనబడవు గనుకనే బెరయా విశ్వాసులో లేఖనాలను పరిశోధించవలసి వచ్చింది దావీదు యజ్రా వంటి భక్తులు దేవుని ధర్మశాస్త్రాన్ని పరిశోధించాల్సి వచ్చింది అందుకే చెబుతున్నాను మనం రక్షణ పొందడానికి అవసరమైన సందేశం బైబిల్లో బహుస్పష్టంగా మన కోసం రాయబడి ఉంది అయితే మనం ఆధ్యాత్మిక సంపూర్ణతను సాధించడానికి అవసరమైన సందేశం మాత్రం బైబిల్లో మరుగుగా అందరికీ అర్థం కాని శైలిలో సాదృశ్య భాషలో వ్రాయబడి ఉంది ఎందుకంటే సంపూర్ణుడు కావడానికి విశ్వాసులు కొంచెమైనా కష్టపడాలి అది దేవుని చిత్తం సంపూర్ణులు కావాలని ఆశ ఉండాలి సంపూర్ణత ఉన్నదని తెలుసుకోవాలి దాని కొరకు కష్టపడాలని దేవుడు ఏర్పాటు చేశాడు ఇది దేవుని చిత్తం అంటున్నారు అయితే దానికంటే పై మెట్టును గురించి నేను ఈ గ్రంథంలో చర్చిస్తున్నాను మనం సంపూర్ణలు అవడం కొరకే కాదు మన ప్రధాన శత్రువైన సాతాను కుతంత్రాలను ఎదుర్కొని వాటిని లైమ్ చేయడానికి మనకు అవసరమైన జ్ఞానం కూడా బైబిల్లో ఉంది ఆ జ్ఞానం బైబిల్లో మరింత లోతైన అగాధ స్థలాలలో దాచబడి ఉంది అంటున్నాడు దానికోసం మరింత తీవ్రమైన పరిశోధన అవసరం ఆ మరుగైన విజ్ఞానం కోసం ఇంకా అధికమైన కృషి అవసరం బైబిల్లోని అగాధ స్థలాలలో దాగిన మరుగైన విజ్ఞానం మనకు దొరికితే మనం ఈ ఈ అంత్యకాలపు క్రీస్తు సంఘం మీద సాతాను ప్రయోగించే తంత్రాలను ఎదుర్కొని శక్తివంతులం అవుతాము అంటూ చెబుతున్నాడు ఆ మరుగైన ప్రత్యక్షతల కోవకు చెందినదే మానవజాతి ప్రారంభ చరిత్ర అది అందరికీ దొరకటం చిత్తం కాదు పరిశోధకులకు పరిశోధకులకు పరిశోధకుల్లో దేవుని కృప పొందిన వారికి మాత్రమే అది దొరకాలి అపవాది తంత్రాలను ఎదిరించి వాటిని నిర్వీర్యం చేయడానికి దేవుని చేత నియమిపడిన వారికి అది దొరకాలి వారికి మాత్రమే అది అవసరం అవుతుంది వారికి అర్థమవుతుంది కూడా అంటున్నాను అందుకే దేవుని ప్రత్యేక కృప పొందుకున్న వారికి రంజితోపరి గారి గ్రంథాలు కూడా అర్థమవుతాయి ఆయన ఆయన చేత దేవుడు రచింపజేసిన విధానం కూడా అందరికీ అర్థం కాకపోవడానికి కారణం ఇదే అందుకే అది లేఖనాలలో మర్మవిజ్ఞానం అయింది అది ప్రత్యేకింపబడిన వారికి మాత్రమే ఉద్దేశించబడింది కనుక అది తేటగా బాహటంగా పైపొరలలో వ్రాయబడలేదు అయినా దేవుడు ఆ ప్రాచీన కాలపు చరిత్రను మనకు అసలు చెప్పకుండా ఉండలేదు దేవుడు మానవజాతి ప్రాచీన ప్రారంభ చరిత్రను గూర్చి ఏం చెబుతున్నాడో చూద్దాం రండి ప్రాచీన కాలంలో దేవుడు ఒక జలప్రలయాన్ని పంపించి భూమి మీద సకల మనుషులు సకల జీవరాశులు నశింపజేశాడని బైబుల్ చెబుతున్నది ఆ సమయంలో నోవాకు కుటుంబాన్ని మాత్రం దేవుడు ఒక ఓడలో దాచాడని వారి ద్వారా తిరిగి భూలోకం మనుషులతో నింపబడిందని మనకు తెలుసు అయితే ఇంతకు దేవుడు అంతటి ప్రళయాన్ని వినాశనాన్ని ఎందుకు భూమి మీదకి పంపించాల్సి వచ్చింది ఇది చాలా కోటి వరహాల ప్రశ్న ఇది అందరూ అర్థం చేసుకోండి కారణాలు ఇవిగో వినండి లేఖనం మాట్లాడుతుంది భూలోకము భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారంతో నిండి ఉండెను దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరంలో తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి అని ఆది కాణ మారోద్యమ పనుల్లో చెప్పబడుతుంది అవి మనకు లేఖనంపై పొరలలో కనబడుతున్న కారణాలు ఆ మాటలకు అసలు అర్థం ఏమిటి మరి భూలోకము చెడిపోయి ఉండడం అంటే అర్థం ఏమిటి కేవలం సాధారణ నేర ప్రవృతి పెరిగిపోవడమేనా లేక ఇంకేదైనా లోతైన భావం ఉంటుందా అంటున్నాడు ఒకవేళ ఇప్పటి లోకంలో ఏదైనా ఒక ఊరిలో లేక ఒక దేశంలో ఉన్న వాళ్ళందరూ నేరస్తులు దుర్మార్గులు అయిపోయారనుకోండి అలాంటప్పుడు ఆ దేశాన్ని పరిపాలించే రాజు ఆ దేశ పౌరులందరినీ చంపేయమని ఆజ్ఞాపిస్తే అది న్యాయం అవుతుంది కదా కానీ మనసులతో పాటు దేశంలోని కుక్కలను పిల్లలను గేదెలను కోళ్లను కాకులను పావులను అన్నింటినీ చంపేయమని ఆజ్ఞాపిస్తే మనం అతడిని గూర్చి ఏమనుకుంటాం అతడికి పిచ్చి పట్టింది అనుకోమా ఖచ్చితంగా అనుకుంటాం మరి బైబిల్లో కనబడుతున్న దేవుడు పిచ్చివాడు కాడు కదా ఆయన ఏమంటున్నాడో చూడండి నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచి వేదును అని ఆదికాండ ఆరోద్యం ఏడో వచ్చినంలోను ఏడో అధ్యాయం నాలుగో వచనంలోనూ చెబుతున్నాడు ఆ మాటలు మీరు విన్నారా దేవుడు మనుషులందరినీ చంపడానికి జలప్రవాహాన్ని రప్పిస్తే అనుకోకుండా అనివార్యంగా మిగతా ప్రాణులు కూడా నశించాయని మీరు అనుకుంటున్నారేమో అది నిజం కాదు కేవలం మనుషులనే కాకుండా ఇతర మూగజీవులను కూడా చంపేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు ఏం ఆ మూగజీవుల మీద దేవునికి అంత పగదేనికి వాటిని చంపాల్సిన అవసరం ఏమిటి దేవునికి ఏమండి పురుగులు కూడా చంపడం ఎందుకు దేవుడు మరి అందుకే మరి పరిశోధించండి ఆలోచించండి సాధారణంగా మనుషులలో నేర ప్రవృత్తి పెరిగిపోవడమే కాకుండా ఇంకేదో లోతైన నిగూఢమైన మనిషి సమస్య దేవుని ఎదుట ఉండి ఉండాలి ఎందుకంటే దేవుడు కేవలం మనుషులనే కాదు జంతువులను పశువులను పక్షులను కూడా తుదకు నేలను ప్రాకే పురుగులను సైతం నశింప చేశాడు ఎందుకు అలా జరిగింది ఎందుకు ఆ జగత్ ప్రళయం అంత అవసరం ఏమొచ్చింది నిజానికి దేవునికి ఆ సమయంలో గత్యంతరం లేకపోయింది దేవుని విశ్వ ప్రణాళికకే విఘాతం కలిగేంతగా పరిస్థితులు చెడిపోయాయి ప్రతి ప్రాణిని దేవుడు నశింపజేయకపోతే దేవుని విమోచన ప్రణాళిక సహితం వ్యర్థమైపోయేదే అందుకు దేవుడు నశింపజేశాడు అంటున్నాడు ఆదాము హవ్వలు పాపం చేశారు ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు వారికి ఒక కుమారుడు పుట్టాడు వాడి పేరు కయ్యను ఆదాము హవ్వలకు రెండవ కొడుకు పుట్టాడు అతడు హేబేలు వారిద్దరు వారిద్దరు పెద్దవారయ్యాక అసూయ ద్వేషాలతో కయ్యను హేబేలను చంపేశాడు ఆ తర్వాత దేవుడు కయ్యలను శపించాడు మరెన్నడూ దైవ సన్నిధిలోకి రాకూడని వాడుగా దేవుడు అతన్ని వెలివేశాడు అంతవరకు మనకు తెలిసిన కథే ఆ తర్వాత మనకు తెలియని కథ మనకు మరుగైన కథ మొదలవుతుంది తన నివాస స్థలంలో విడిచిన దేవదూతలను కూర్చి యూత తన పత్రిక ఆరో వచనంలో ప్రస్తావిస్తాడు దేవదూతలు అలా తమ నివాస స్థలాలను విడవడం సరిగ్గా కయ్యను వేయబడిన తన కయ్యను వెలువేయబడిన తర్వాత కొద్ది రోజులకి జరిగింది తమ నివాస స్థలాలను విడిచిన దేవదూతలు నేరుగా భూమి మీదకి వచ్చారు కయ్యనుతో అతడి సంతతితో సంబంధాలు నెలకొల్పుకున్నారు ఎందుకు అలా జరిగింది ఆలోచించండి మొట్టమొదట ఒక పుర ఊరును కట్టించిన వాడు కయ్యను మొదట లోహశాస్త్రాన్ని మెటలాలజీని నేర్చిన వాడు కయ్యను వంశీకుడే ప్రథ ప్రథమంగా సంగీత వాయిద్యాలను తయారు చేసిన వాడు కూడా కయ్యను వంశంలో పుట్టిన వాడే ఈ భూమి మీద మొట్టమొదటి మనుషులు వాళ్ళే వట్టి చేతులతో ఏదైనా వెలుపలికి వచ్చిన ఆదాము హవ్వల కడుపున పుట్టారు వాళ్ళు అంత అకస్మాత్తుగా ఆ టెక్నాలజీ అంతా వారిక్కడి నుండి వచ్చింది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ భూమిదికి చెందిన ఇతర లోకాల నుండి వచ్చిన జ్ఞానవంతులైన వ్యక్తులు ఎవరు వారికి ఆ టెక్నాలజీని పరికరాలను ఇచ్చి ఉంటే తప్ప మరే విధంగానూ అది సాధ్యమయ్యే విషయం కానే కాదు ఈ విషయాన్ని నేను ఇంతక మునుపే ఈ గ్రంథంలో మీ దృష్టికి తెచ్చాను అలా ఈ భూమి మీదకి ఆదాము యుద్ధకు అభివృద్ధి చెందిన టెక్నాలజీ రెడీమేడ్గా దిగి వచ్చాక ఆ టెక్నాలజీని ఆదాము హవలకు ఆ పిమ్మట పుట్టిన ఇతర సంతానం కూడా నేర్చుకున్నారు నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించినారు అని ఆది కాని మారవద్యం మొదటి వచ్చినంలో చెప్పబడింది ఆదాముకు సేతు అనే కుమారుడు పుట్టాడు ఇంకా అనేకులైన కుమారులు కుమార్తెలు పుట్టారు వారికి మళ్ళీ కుమారుడు కుమార్తెలు పుట్టారు ఇది సంగతి ఆ దినాలలో దేవుని కుమారులు అనబడే కొందరు వ్యక్తులు తరచు భూమి మీదకి వచ్చేవారు వారు అంతరిక్షం నుండి వస్తున్నారని భూనివాసులకు తెలిసిపోయింది వారు కొన్నిసార్లు అకస్మ ఆకస్మికంగా ప్రత్యక్షమయ్యేవారు మరికొన్నిసార్లు పెద్ద పెట్టిన శబ్దం చేస్తూ అంతరిక్ష నౌకలలో స్పేస్ షిప్స్లో వచ్చేవారు మానవ జాతికి ప్రారంభంలో టెక్నాలజీని సంస్కృతిని నాగరికతను నేర్పిన వారు ఆ కుమారులే మీరెవరు అని అడిగితే మేము దేవుని కుమారులం అని చెప్పేవారు వారికి ఉన్న శక్తులు సామర్థ్యం మానవులకు అతీతమైనవి వారి జ్ఞానం అపారం ఎన్నో శాస్త్రాలు వారికి తెలుసు వారు మానవులతో చెలిమి చేశారు మానవులకు తమ విజ్ఞానాన్ని నేర్పారు వారు వారు తమ నివాస స్థలాలను విడిచిన దేవు దూతలు నిజానికి నూట నలభై ఎనిమిదో కీర్తనలో చెప్పబడిన ఆకాశవాసులు వీరే నూట నలభై ఎనిమిదో కీర్తనలో ఉన్న ఆకాశవాసులు దేవుడు తన కుమారుని ద్వారా ప్రపంచంలో నిర్మించిన అని లేఖనం చెబుతున్నదని మనకు తెలుసు ఆ అనేక ప్రపంచాలలోని వ్యక్తులు ఆకాశవాసులు వారిని లేఖనం యోగగ్రంథం మొదటి అధ్యాయం ఆరులో రెండవ అధ్యాయ ఒకటిలో యోగు గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయం ఏడులో దైవకుమారులు అని పిలుస్తున్నది ఇది గమనించండి యోగ గ్రంథం మొదటి అధ్యాయం ఆరు వచనం రెండో అధ్యాయం మొదటి వచ్చిన యోగ గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయం ఏడు వచనంలో మరి ఇక్కడ చెప్పబడుతుంది దైవకుమారులు అని వారిని మనం దేవదూతలని పిలవడం తప్పు నిజానికి మూల భాషలో వారిని లేఖనం దేవు దేవకుమారులుగానే మనకు పరిచయం చేస్తున్నది ఆ ఆకాశవాసులు ఆ దైవకుమారులు ఏదో గాలి దూళి లాంటి వారు కారని వారు ఏదో శక్తులు ఆత్మలు కారని వారికి శరీరం ఉన్నదని మనం తెలుసుకున్నాము వారికి శరీరం ఉందని దేవదూ దేవుని కుమారులకు ఆ ఆకాశవాసులు ఆహారం తీసుకుంటారు వారికి వస్త్రాలు ఉన్నాయి ప్రయాణించడానికి వారికి వాహనాలు అవసరం మన్నా వారు తినే ఆహారమే కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదవ కీర్తన ఇరవై వచనం ఇరవై ఐదవ వచనంలో చూడొచ్చు వారికి శరీరాలు ఉన్నా అవి మన వాళ్ళే మట్టితో చేయబడిన శరీరాలు కావు ఆ శరీరాలలో నివసించేవారు తాము తలుచుకుంటే అంతర్ధానం కాగలరు కావాలనుకుంటే మళ్ళీ ప్రత్యక్షం కూడా కాగలరు అంతేకాదు తాత్కాలికంగా తమ రూపాన్ని తాము కోరుకున్న విధంగా మార్చుకోగలరు కూడా అంటే తమకిష్టమైన ఒక జంతువుగానో ఒక పక్షిగానో కొద్ది సమయం పాటు మారగలరు వారు కామరూపదారులు అన్నమాట ఈ ఆకాశవాసులు భూమిదికి తరచూ వస్తుండగా తమ లోకాలలో జరగని ఒక అద్భుత సంఘటన ఈ భూలోకంలో జరగడానికి దేవుడు అనుమతించడం వారికి కనబడింది ఏమిటది ఆ ఆకాశవాసుల లోకాలలో స్త్రీ పురుష కలయిక ద్వారా పిల్లలు పుట్టడం అనే పద్ధతి లేదు వారు దేవుని కుమారులు అని ఎందుకు పిలువబడతారంటే వారిలో ప్రతి ఒక్కడు ప్రత్యేకంగా దేవుని చేత సృష్టింపబడిన వాడే ఆ లోకాలలో ప్రతి ఒక్కడు దేవుని చేత ఒక ప్రత్యేక సృష్టిగా చేయబడిన వాడే అని కానీ అలా సృష్టింపబడిన ఇద్దరు వ్యక్తులు కలిసి మరో ప్రాణి పునరుత్పత్తి చేయడం ఆ ఆకాశవాసులు నివసించే లోకాలలో దేవుడు అనుమతించలేదు అని చెప్తున్నాడు అటువంటి పునరుత్పత్తి కార్యాన్ని దేవుడు అంతకుముందు కొన్ని తేజోలోకాలలో అను అనుమతించాడు కానీ ఆ తర్వాత మిగతా తేజో లోకాలలో ఆ పునరుత్పత్తి పద్ధతిని ని నిలిపివేశాడు అలా పునరుత్పత్తి పద్ధతిని ఏ కాలాలలో అయితే దేవుడు ఆపివేశాడో ఆ లోకాల నుండే దేవకుమారులను సాతాను ఈ భూలోకానికి తీసుకొచ్చాడు ఎప్పుడైతే ఆకాశవాసులు ఈ మానవ జాతితో జరుగుతున్న పునరుత్పత్తి కార్యాన్ని గమనించారు వారు అను అనుభవం పట్ల విపరీతంగా ఆకర్షింపబడ్డారు తాము ఆ కార్యం చేయాలని ఉబలాట పడ్డారనమాట అప్పుడు ఆకాశవాసులు ప్రత్యేకమైన దృష్టితో మానవ స్త్రీలను చూశారు మానవ స్త్రీలు నరుల కుమార్తెలు చక్కని వారిని వారు గమనించారని లేఖనములు చెప్పబడింది మానవ స్త్రీలో తమ కంటికి తమ కంటికి మనసుకు నచ్చిన వారిని ఆకాశవాసులు పెళ్లి చేసుకున్నారు అంటే సంపర్కం పెట్టుకున్నారన్నమాట అలా ఆకాశవాసులు మానవ స్త్రీలతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు వారికి అసాధారణమైనటువంటి ఎత్తు బలము కలిగిన సూర్యులు పుట్టారు వారే నెఫిలియులు అని పిలువబడ్డారు అని బైబిల్లో ఉంది నెఫిలియులు మిశ్రమజాతి వారు ఆకాశవాసులకు భూనివాసులకు పుట్టినటువంటి అక్రమ సంతానము దేవుని ప్రణాళికలో దేవుని సంకల్పంలో ఆకాశవాసులైన దైవకుమారులు ఉన్నారు మనుషులు ఉన్నారు కానీ ఈ నెఫిలియులు దేవుని ప్రణాళికలో లేరు వారిని ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి దేవదూతలు తమ ప్రధానత్వంలో నిలుపుకొనక తమ నివాస స్థలాన్ని విడిచినందుకు ఏర్పడినటువంటి సమస్య ఇది ఈ నెఫిలియులు దేవదూతలకు మనుష్య స్త్రీలకు ఏర్పడిన అక్రమ లైంగిక సంబంధం ఫలితంగా పుట్టారని మిశ్రమజాతి అంటే అనేకులు ఒప్పుకోరని నాకు తెలుసు ఈ విషయంలో తిరుగులేని జవాబును నేను ఇదివరకే యుగాంతం గ్రంథంలో ఇచ్చాను అని చెప్తున్నాడు అయినా మళ్ళీ చెబుతున్నాను వినండి నెఫీలీలు ఎత్తు ఎంత అన్న విషయంలో ఒక గ్రంథకర్త గుళ్యాత్తును ప్రమాణంగా తీసుకొని ఆరుమూల జ్ఞానుడు అంటే అది ఏమంత పెద్ద ఎత్తు కాదని దాదాపు పది అడుగులు అవుతుందని చెప్పాడు దాదాపు పది అడుగుల ఎత్తున్న వారు ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నారని తేల్చేశాడు అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం గమనించండి మానవుల జీవిత కాలం ఎలాగైతే రానురాను క్షీణించి వెయ్యి సంవత్సరాల నుండి డెబ్బై ఏళ్ళుగా మారిపోయి మారిందో అలాగే నెఫీలియుల ఎత్తు కూడా రానురాను తగ్గి ఉంటుంది కానీ మోసే కాలంలోని నెఫీలీలు పది అడుగుల ఎత్తు కాదు దేవదారు వృక్షమంత ఎత్తుండేవారని ఆమోసు రెండవ అధ్యాయం తొమ్మిదిలో సాక్షాత్తు దేవుడే చెబుతున్న మాట ఇది అంటే దాదాపు డెబ్బై రెండు అడుగులంతా ఎత్తు అన్నమాట ఒకవేళ ఆ మాటతో అతిశయోక్తి ఉంటుందనుకున్న ఆ దేవదారు వృక్షాలలో కనీస సగం ఎత్తు ఉన్న ఒక నెఫీలీయుడు ముప్పై ఆరు అడుగులు ఉంటాడు ఒకవేళ ఆది కాండం అధ్యాయంలోని దేవుని కుమారులు ఒకవేళ మనుషులే అయితే మనుషులలో భక్తిపరులైన యువకులు భక్తిహీనురాలైన యువతులను పెళ్లి చేసుకుంటే డెబ్బై అడుగుల ఎత్తైన పిల్లలు పుడతారా పోనీ ముప్పై ఐదు అడుగుల ఎత్తున్న వారైనా పుడతారా పుట్టరు కదా పుట్టరు గనుక ఆదికరణ మానవ అధ్యాయంలో చెప్పబడిన దైవ కుమారులు మనుషులు కారు వారు ఆకాశవాసులు ఇతర నక్షత్ర మండలాల నుండి వచ్చిన మానవాతీత వ్యక్తులు నిఫిలియులు అనవారు అనువారు అటు మనుషులు ఇటు దైవ కాని కానీ జాతి ఈ జాతి పుట్టడం దేవునికి ఒక సమస్య అయిపోయింది ఈ రాక్షస జాతిని మట్టు పెట్టడం దేవునికి తప్పనిసరి అవసరం అయిందనమాట అంతేకాదు మరొక ఆశ్చర్యకరమైన సంగతి కూడా ఆ రోజుల్లో జరిగింది మానవజాతి చరిత్ర ప్రారంభాన్ని గురించి అత్యంత సుదూర భూతకాలం రిమోట్ పాస్ట్లో జరిగిన విషయాలను సంఘటనలను గురించి నేను చెబుతున్న విషయాలు మీకు విచిత్రంగానూ విడ్డూరంగాను కనబడతాయి కదూ కనబడుతున్నాయి కదూ కనబడతాయి నిజంగానే మన అర్థం కాకపోతే అలాగా అనిపిస్తుంది ఇంతవరకు వేదాంత పండితులు ప్రతిపాదించని అనేక సంగతులను నేను ప్రతి ప్రతిపాదిస్తున్నాను గనుక నేను చెప్పే సంగతులు అర్థం చేసుకోవడం అంత సులభమేమి కాదని నాకు తెలుసు అంటున్నాడు గ్రంథకర్త రంజితోపిరి గారు అయినా ఈ విషయాలన్నీ నాకు లేఖనాదాలలోనే దేవుడు ప్రత్యక్షపరిచాడు గనుక నేను ఈ అసాధారణమైన సంగతులను నిండు ధైర్యంతో ప్రకటిస్తున్నాను ప్రాచీన కాలంలో మానవ జాతిలో లైంగిక విశృంఖలత్వం విపరీతంగా ఉండిందని లేఖనం మనకు చెబుతున్నది లేవియ ఖండం పద్దెనిమిదవ అధ్యాయంలో దేవుడు ఇస్రాయలులను కొన్ని లైంగిక పాపాల విషయంలో ఖండితంగా హెచ్చరించాడు ఆ పాపాలు చేయకూడదని ఆజ్ఞాపించాడు ఆ సందర్భంగా దేవుడు ఎత్తి చూపిన పాపాలను గూర్చి ఆలోచిస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఆ అధ్యాయంలో దేవుడు ప్రస్తావించిన పాపాలు చాలా విపరీతమైనవి ఆ ప్రాచీన కాలంలో ఆ పాపాలు భూమి మీద ఉండేవని నమ్మడమే చాలా కష్టం అనిపిస్తుంది స్త్రీతో శయనించినట్లు పురుషునితో శయనించకూడదు అని ఏ జంతువు ఎందును నీ స్కలనం చేసి దాని వలన అపవిత్ర కలగజేసుకున్న వద్దన్నాడు ఈ మాటలు ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో చెప్పి వెంటనే ఇరవై నాలుగు వచనంలో దేవుడు ఏమంటున్నాడు వినండి నేను మీ ఎదుట వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటిని వాటన్నిటి వలన ఆ కార్యముల వలన అపవిత్రులయ్యరి అన్నాడు లేవేయకన్నా పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న మాటలండి గమనించండి ఆ మాటలను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా కణాను దేశంలో ఆ పాపాలు సర్వసాధారణంగా జరుగుతుండేవి మనుషులు జంతువులతో సంభోగించడం పురు పురుషగాముల పాపం ఇవన్నీ కణాలులో నిత్య కృత్యాలు ఆ దేశపు అపవిత్రత కలది ఇరవై ఐదవ వచనంలో చూస్తే ఇంతకు ఆ దేశ నివాసులు ఎవరు ఆ దేశంలో నివసించి ఆ నా ఆ నీచ పాపలు చేసిన వా నివసించి ఆ నీచ పాపాలు చేసిన ఎవరు మరి నెఫిలియులు దేవదారు వృక్షమంత వారు సింధూర వృక్షమంత బలం గలవారు దేవుని కుమారులకును నరుల కుమార్తెలను పుట్టినవారు అటు దేవదూతలు ఇటు మనుషులు కానీ సంకరజాతి వ్యక్తులు వారు అని చెప్తున్నాడు వాళ్ళు ఈ పాపాలు చేసేవారు స్త్రీలు మగ జంతువులతో లైంగిక పాపం చేయడం పురుషులు ఆడ జంతువులతో లైంగిక పాపం చేయడం నిఫ్యూల ఆచారం లేవేకాండ్రి అద్యం ఇరవై మూడులో చూడండి జంతువులకు మనుషులకు మధ్య జుగుప్సాకరమైన అసహ్య అసహ్యమైన రీతిలో లైంగిక సంబంధాలు ఉండటం ఈ భూలోక నివాసులకు ఎవరు నేర్పించారు ఆ నీచ పాపం భూలోకంలోనికి ఎవరి ద్వారా ప్రవేశించింది నెఫీల ద్వారా అని చెప్తున్నాడు నెఫిలియులు ఆ పాపాన్ని తమ తండ్రులు ఏదో నేర్చుకుంటారు నెఫీలు తండ్రులు ఎవరో జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆనాటి ఆనాటి పరిస్థితులు తేలికగా అర్థమవుతాయి నెఫీలు తమకు అనుగ్రహించిన ప్రధానత్వంలో నిలుపుకొనక పరశరీరానుసారులైనటువంటి పర శరీరానుసారులైనటువంటి దేవదూతలు అక్రమమైన అసహజమైన రీతిలో పరశరీరానుసారులైన ఆకాశవాసులకు పుట్టిన నిఫిలులు తాము కూడా అసహజమైన లైంగిక పాపాలకు పాల్పడడంతో ఆశ్చర్యం ఏముంది అలా జరగకపోతేనే మనం ఆశ్చర్యపడాలి అంటే అవతల షాల్తి మగ ఆడ లేక మనిష జంతువ ఇత్యాది వివరాలు అసలేమాత్రం పట్టించుకోకుండా ఎదురుగా ఒక శరీరం కనబడితే చాలు వెంటనే లైంగిక సంపర్కాన్ని పూనుకునే నీచత్వం మొట్టమొదట ఈ భూమిదికి ఆకాశవాసులైన దేవకుమారుల ద్వారానే ప్రవేశించింది అని చెప్తున్నాడు అంటే అవతలి ఈ రకమైన నీచ లైంగిక విశృంఖలత్వం మోసే కాలంలో కూడా జరుగుతూ ఉండిందంటే మరి ఇంకా పురాతన కాలంలో ఇంకెంత ఉధృతంగా ఆ పాపం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు ఆకాశవాసులు కామ రూపదారులు అంటే తాము కోరుకున్న రూపాన్ని తాత్కాలికంగా ధరించగలరని మనం లోగడే చెప్పుకున్నాం ఆ దేవకుమారులు ఇతర జీవులతో సంపర్కం పెట్టుకోవడానికి ఏ పద్ధతి అవలంబించారో ఇదిమిత్తంగా చెప్పడం కష్టం ఒకవేళ వారు ఏ జంతువుతో కలవాలనుకుంటే ఆ జంతువు రూపంలోనికి మారి కలిసే అవకాశం ఉన్నది అయితే అలా జరగ జరిగి ఉండదని నేను భావిస్తున్నాను ఆకాశవాసులు మానవ రూపంలో ఉంటూనే జంతువులతో శారీరక సంబంధాలు పెట్టుకునే ఉంటారు పెట్టుకొని ఉంటారు ఒకవేళ ఆకాశవాసులు తమ కామరూప ధారణ శక్తి ఉపయోగించి జంతువు రూపం ధరించి జంతువులతో సంభోగిస్తూ చూసేవారు అవి రెండు జంతువులని అనుకుంటారు కానీ మనుషులు కూడా జంతువులతో సంపర్కం చేయవచ్చు ఐడియా రాదు కదా కానీ ఆకాశవాసులు మానవ రూపంలోనే జంతువులతో విచ్చలవిడిగా లైంగిక పాపం చేయడం అప్పటి వీణువాసులు చూసి ఉంటే మనం అలా చేయవచ్చు కదా అన్న ప్రేరణ పొందుతారు సరిగ్గా అదే జరిగింది అంతరిక్షం నుండి దిగివచ్చిన ఆకాశవాసులు దేవుని కుమారులు మానవ శరీరాల వంటి రూపం కలిగి జంతువులతో లైంగిక పాపం చేస్తారు నేను ఈ విషయాన్ని ఎందుకు ఇంతగా నొక్కి చెబుతున్నాను కొందరు అభ్యంతరపడవచ్చు అయితే ఈ విషయం అవసరం గనుకనే చెబుతున్నాను వినండి దేవదూతలను అనుకరిస్తూ కొందరు మనుషులు జంతువులతో సంభోగిస్తే పునరుత్పత్తి క్రియ జరగదు కానీ దేవదూతల శరీరము శరీరాలు మహిమ శరీరాలు కదా మానవుల కంటే వారు అధిక శక్తి సంపన్నులు మానవులు చేయలేని పనిని దేవకుమారులు చేయగలరు దేవదూతలు ఆ ఆకాశవాసులు ఏ జాతి జీవరాశుల జీవ జీవులతోనైనా పునరుత్పత్తి చేయగలరు ఆకాశవాసులు మానవ స్త్రీలతో కలిస్తే వారు గర్భవతులైనట్లే వారు ఆడ జంతువులతో కలిస్తే అవి కూడా గర్భం దాల్చాయి ఆకాశవాసులు సంయోగంతో మానవ స్త్రీలకు పుట్టిన నెఫీళ్లు ఎలా అసాధారణమైన ఎత్తు ఉండేవారో అలాగే వారి కలయికతో ఆడ జంతువులకు పుట్టిన జంతువులు కూడా చాలా పెద్ద పరిణామంలో ఉండేవి అలా ఆకాశవాసులు ఈ భూలోక జంతువులతో పాపం చేసినప్పుడు పుట్టిన రాక్షస జంతువులే డైనోసర్స్ అల్లోసార్స్ మొదలైనటువంటి జీవులు అని చెప్తున్నాడు పురాతన కాలంలో జీవించి ఆ తర్వాత విచిత్రంగా ఆకస్మికంగా అంతరించి పోయిన డైనోసర్ల ఉనికికి ఇంతకంటే మెరుగైన వివరణ లేదు ఇది రంజిత్ గారు ఇస్తున్నటువంటి స్పష్టత వివరణ ఇప్పటివరకు ఏ దయ ఇవ్వలేదండి నాస్తికులు ఈ సృష్టిని వివరించడానికి పరిణామవాదాన్ని ఆశ్రయిస్తారు ఏక ఖనాంగ జీవి నుండి ప్రాణకోటి పరిణామం చెందుతూ వచ్చిన క్రమంలో ఎప్పుడో ఒక దశలో డైనోసార్లు ఉద్భవించాయని నాస్తికుడు చెబుతాడు డైనోసార్ల ఎముకలు దొరుకుతున్నాయి వాటిని దేవ విరోధమైన నాస్తికులు నిర్దేవ సమాజానికి చెందిన శాస్త్రజ్ఞులు తమ ప్రయోగశాలలు తయారు చేయడం లేదు భూమి లోపలి పొరలో శాస్త్రజ్ఞుల అవి దొరుకుతున్నాయి వాటి పరిమాణం సైజు వాటి ఆకృతి శాస్త్రీయమైన విధానాలతో ఊహించి లెక్కలు కట్టి శాస్త్రజ్ఞులు వాటి నమూనాలను తయారు చేశారు అలాంటి ప్రాణులు ఏవి ఇప్పుడు లేవు అవి ఎప్పుడు ఎలా అంతరించిపోయాయో సబు సమాధానం చెప్పాల్సిన అవసరం నాస్తికుడికి లేదా మరి ఉన్నది చెప్పాలి వాళ్ళు సమంజసమైన జవాబులు ఎప్పుడు చెప్పారు గనక ఈ విశ్వం ఆవిర్భావం ప్రాణకోటి పుట్టుక మొదలైన విషయాల్లో నాస్తికులు తాము నమ్మే సైన్స్కే విరుద్ధమైన సమాధానాలు ఇస్తారు తక్కువ స్థాయికి చెందిన ప్రాణిలో నుండి ఎక్కువ స్థాయికి చెందిన ప్రాణి పుట్టుకొచ్చింది అన్నది పరిణామవాదం జన్యు శాస్త్రం ప్రకారం తల్లిదండ్రులకు ఏ లక్షణాలు ఉంటాయో పుట్టబోయే శిశువులకు సరిగా అదే ఆకృతి అవే లక్షణాలు ఉంటాయని జన్యు శాస్త్రం మనకు చెబుతుంది అయినా సైన్స్ నమ్ముతానని చెప్పే నాస్తికుడు పరిణామవాదాన్ని నమ్ముతాడు అటువంటి యథార్థత లేని వారిని గూర్చి అటువంటి బుద్ధిహీనులను గూర్చి మనం ఏం చెప్పుకోవడానికి ఏముంది ఇంకా చెప్పుకోవడానికి ఏముందండి ఏం లేదు వాళ్ళు ఎలాగూ డైనోసార్లను గూర్చి అధికారికంగా మాట్లాడలేరు అంతరిక్షం నుండి అకస్మాత్తుగా ఊడిపడ్డ ఉల్కాల దాటికి ఆ రాక్షస బలు అంతరించిపోయి ఉంటాయని ఒక శాస్త్రజ్ఞుడు ఊహ ఇంకా ఇతర శాస్త్రవేత్తలు రకరకాలుగా ఊహాగానాలు చేశారు మరి ఈ విషయంలో క్రైస్తవులు ఏమి చెబుతారు అద్వితీయ సత్యదేవుడు ఒకడున్నాడని ఆయన సృష్టి స్థితి లయకారకుడని ఆ సృష్టికర్తను తాము ఎరుగుదమని చెప్పుకునేవారు మరి భూగర్భంలో దొరుకుతున్న డైనోసార్ల ఎముకలను గూర్చి వివరించవద్దా తప్పకుండా వివరించాలి కదా తప్పకుండా క్రైస్తవులు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి ప్రపంచ క్రైస్తవ విశ్వాసాన్ని సిద్ధాంతాలను ప్రభావితం చేస్తున్న ఉన్నత స్థాయి క్రైస్తవ నాయకులు బోధకులు డైనోసార్లను గూర్చి ఏమంటారు మరి ఆది వివరించబడ్డ సృష్టి కంటే ముందు భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోక ముందు ఈ భూమి మీద ఇంకొక యుగం గడిచిందని అప్పటి యుగానికి సంబంధించిన జీవులే రాక్షస బలులని చెప్పవచ్చు కానీ ఈ అధ్యాయంలో మనం కనుగొన్న మూడు ప్రాముఖ్యమైన విషయాలను మీరు కొంచెం సావధానంగా ఆలోచించి ఒక అభిప్రాయానికి రండి ప్రాచీన కాలంలో అంతరిక్షం నుండి భూమి మీదకి వచ్చిన ఆకాశవాసులతో సంపర్కం జరిగినందువల్ల జరిగినందువల్ల ఈ భూమి మీద చాలా విపరీతమైన పరిణామం కలిగిన రాక్షస జాతి పుట్టింది అది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ప్రాచీన కాలంలో రాక్షస పరిమాణం గల మనుషులే కాదు అలాంటి పెద్ద సై పెద్ద సైజుల్లో ఉండే జంతువులు కూడా ఉండేవి అది ఈనాడు శాస్త్రవేత్తలు మన కళ్ళ ముందు ఆవిష్కరించినటువంటి నిజం రాక్షస పరిమాణం గల నెఫిలియులు రాక్షస బల్లులు ఇతర జంతువులు ఈ రెండు గతకాలపు నిజాలు ఒకనొక ఘట్టంలో దేవుడు ఈ భూమి మీద సకల జీవరాశులను అంటే మనుషులను జంతువులను కూడా నశింపజేయాలని నిర్ణయించాడు జలప్రలయం ద్వారా దేవుడు మనుషులను జంతువులను కూడా మట్టు పెట్టాడు మనుషులు పాపాన్ని బట్టి దేవుడు మూగ జీవులను చంపడం అన్యాయం అవుతుందని లోగడ చెప్పుకున్నాం మనసులతో పాటు జంతువులను కూడా చంపడానికి దేవునికి ఏదో ఒక బలమైన కారణం ఉండి ఉండాలి ఇప్పుడు ఆలోచించండి జలప్రలయానికి ముందు నెఫిలు పుట్టడం ప్రారంభమైంది వారు శంకరజాతి వారితో పాటు జంతువులను కూడా చంపక తప్పదని దేవుడు తీర్మానించాడంటే శంకరజాతి జంతువులు కూడా అప్పుడే ఉండి ఉండాలి అప్పట్లో రాక్షస పరిమాణం గల జంతువులు ఉండేవని సైన్స్ చెబుతుంది అవి ప్రళయానికి ముందు ఉండేవి గనుక జలప్రలయంలో అవి నశించాయని నమ్మడం పూర్తిగా సమంజసం ఆ జంతువులను చంపడానికి దేవుడు జలప్రళయాన్ని రప్పించాడు జంతువుల మీద దేవునికి పగ ఏమిటి వాటిని ఎందుకు చంపాలి నెఫిలులలాగా అవి కూడా సంకర జాతి ప్రాణులై ఉండాలి డెబ్బై అడుగుల ఎత్తున్న నెఫిలు నెఫిలుల పుట్టుకకు ఆకాశవాసుల సంపర్కం ఎలా కారణమైందో అంత ఎత్తున్న రాకాశ బలుల పుట్టుకకు కూడా ఆ ఆకాశవాసుల అక్రమ లైంగిక సంబంధాలే కారణమై ఉండాలి అందుకే మిశ్రమజాతి మనుషులు జంతువులు దేవుని సంకల్ప ప్రకారం పుట్టినవి కావు గనక సంకరం కాకుండా మిగిలిన కొద్దీ ప్రాణులను మనుషులకు ఊడలోకి ఎక్కించడం ద్వారా సంరక్షించి మిగతా ప్రాణికోటిని జలప్రలయంలో నీటి వరదలో నశింపజేశాడు నెఫిలీలు ఉన్నారని డైనోసర్లు ఉన్నాయని అందరూ ఒప్పుకుంటున్నారు అదేమి కొత్త సంగతి కాదు నేను చెబుతున్న కొత్త నిజం ఏమిటంటే ఆ నెఫిలీలకు డైనోసర్లకు తల్ తండ్రులు ఆకాశవాసులైన దేవకుమారులు అనే సత్యాన్ని రంజిత్ోఫ్రి గారు చెబుతున్నాడు ప్రతిపాదిస్తున్నాడు దీనికి సంబంధించినటువంటి వివరాలు మీ దగ్గర ఏమైనా ఉంటే తెలియచేయండి లేదంటే లేఖన ప్రకారం ఇది సత్యమని నమ్మండి జంతువులకు ఆకాశవాసులు తండ్రులు కావడమేంటి అని మీరు ప్రశ్నిస్తే నెఫీలులు తమ తండ్రులను చూసి జంతువులతో సంభోగించడం నేర్చుకున్నారని మీకు లేఖనంలోని చూపించాలంటున్నా ఈయన తీరిని వ్యతిరేకించే వారు చాలామంది ఉంటారు నాకు తెలుసు ఎవరైనా వ్యతిరేకించవచ్చు మనకు భావ స్వాతంత్ర్యం ఉంది వాక్ స్వాతంత్ర్యం ఉంది అయితే వ్యతిరేకించే వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో కారణాలు వివరించాల్సినటువంటి అవస అవసరం కూడా ఉంది వాళ్ళు కారణాలు చెప్పాలంటున్నారు వ్యతిరేకించేటువంటి వారు జలప్రలయంలో దేవుడు జంతువులను చంపుతానని ప్రకటించి వాటిని నాశనం చేయడంలో న్యాయం ఏమి ఏమిటి జలప్రలయం కంటే ముందున్న లోకంలో తాటి చెట్టంతా ఎత్తైన జంతువులు ఎందుకున్నాయి అవి ఆ తర్వాత ఎందుకు లేవు కణాలలో నివసించిన నెఫీలకు జంతు సం సంపర్కం ఆచారం కావటం ఏమిటి ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేని వారు నేనిచ్చినటువంటి వివరణను చచ్చినట్టు ఒప్పుకొని తీరాలి ప్రాచీన కాలంలో దేవుని కుమారులు అనబడిన ఆకాశవాసులు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు జరిగినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మనం మనోనేత్రాలతో పరీక్షిస్తున్నాం ఆ ఆకాశవాసులు సాక్షాత్తు దేవుడే ఏలుతున్న మహిమ ప్రపంచాల పౌరులు ఆ మహిమ ప్రపంచంలో సైన్స్ ఉంది అది ఈ లోకపు సైన్స్ కంటే ఎన్నో రెట్లు మెరుగైనటువంటి విజ్ఞానం లోకపు శాస్త్రవేత్తలు ఈ భౌతిక ప్రపంచపు నిర్మాణాన్ని మాత్రమే కనుక్కోగలిగారు అంటే జీవరాశుల జీవకణాల నిర్మాణాన్ని తెలుసుకున్నారు పదార్థాలలోని అణువుల పరిమాణాల పరమాణువుల నిర్మాణం తెలుసుకున్నారు ఆ పైన ఆయా రకాల పదార్థాల రసాయన ధర్మాలు భౌతిక ధర్మాలు తెలుసుకున్నారు ఆ మాత్రానికే మేము ఏమి సాధించేసామని మురిసిపోతున్నారు విరవితున్నారు అంటున్నాడు ఆ మాత్రం దానికే మేము ఏమో సాధించేశాము అని మురిసిపోతున్నారు విరవిగుతున్నారు అంటున్నాడు ఇకపోతే అయితే విశ్వంలో భౌతిక పదార్థాలు జీవరాశులే గాక ఆయా పదార్థాల ప్రవర్తనను పరిస్థితులను ప్రభావితం చేసే శక్తులు కొన్ని ఉన్నాయి అవి దేవుడు కావు దేవదూతలు కావు అవి శక్తులు అంతే విద్యుత్ శక్తి గురుత్వాకర్షణ శక్తి విద్యుత్ సా అయిష్కాంత శక్తి ఇటువంటి ప్రాణం లేని శక్తులు కావు అవి సచేతనమైన సజీవమైన శక్తులు ఆ శక్తులను స్వాధీనపరచుకుంటే భౌతిక పదార్థాల మీద పంచభూతాల మీద అధికారం సంపాదించవచ్చు పదార్థాల రసాయన భౌతిక ధర్మాలను తాత్కాలికంగా మార్చవచ్చును కూడా ఏసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందాడని పేతురు పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండులో వ్రాయబడింది దేవదూతలు ఎవరో మనకు తెలుసు అధికారులు ఉన్నారని అధికారులు ఉన్నారని తెలుసు మరి ఈ శక్తులు ఎవరు ఏమిటి శక్తుల మీద కూడా యేసు అధికారం పొందాడట ఆ శక్తులు అనేవి దేవదూతలకు అధికారాలకు వేరుగా ప్రస్తావించబడ్డాయి కనుక ఈ శక్తులు దూతలు కారు అధికారులు కారు మరి ఏమిటి ఈ శక్తులు ఆలోచించాలి ఈ శక్తులు గురించి మనకు అన్ని వివరాలు తెలియవు కానీ ఆ శక్తులు అనేవి ఉన్నాయని లేఖనాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం శక్తులు ఉన్నాయి మరి శక్తులు ఏమిటో కూడా కావాలి ఆ శక్తులు నిద్రాణంగా మౌనంగా ఈ విషయంలో ఉంటాయి తమకు నియమిపడిన పనిని అవి నిర్వర్తిస్తూనే ఉంటాయి ఆ శక్తుల ప్రభావాన్ని బట్టి ఆయా పదార్థాలకు కొన్ని రసాయన ధర్మాలు భౌతిక ధర్మాలు కలుగుతూ ఉన్నాయి అయితే ఆ మూగ శక్తులు కొన్ని రకాల శబ్దాలకు ప్రతిపందిస్తాయి ప్రతి స్పందిస్తాయి ప్రతిస్పందిస్తాయి కొన్ని శబ్దాలు సృష్టించబడితే అవి కదులుతాయి ఆ శబ్దాలను పుట్టించిన వారికి అవి లోబడతాయి ఆ వ్యక్తి ఆదేశించిన ప్రకారం అవి పనులు కూడా చేస్తాయి అని చెప్తున్నాడు ఆ నిద్రాణమైన శక్తులను మేల్కొలిపి వశీకరించుకునే శబ్దాలనే బీజాక్షరాలంటారు ఈ బీజాక్షరాలను క్రమబద్ధంగా పలకడానికి రూపించబడినవే మంత్రాలు మంత్రాలు ఇలా వచ్చాయండి ఇది అర్థం చేసుకోండి ఈ విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి శక్తులను వశపరచుకునే సైన్సు అంతరిక్షంలో బుద్ధిజీవులకు తెలుసు ఆ బీజాక్షరాలు మంత్రాలు ఏ కారణం చేత ఎవరి మూలంగా ఎప్పుడు పుట్టాయో మనకు తెలియదు కానీ ఆ బీజాక్షర మంత్ర విజ్ఞానం ఉన్నది అన్నమాట మాత్రం సత్యము అంతరిక్షంలోని సుధూర నక్షత్ర మండలాల నుండి వచ్చిన బుద్ధిజీవులు దేవునికి దూరమైపోయిన మానవ జాతితో స్నేహం చేశారు ఆ స్నేహంలో భాగంగా మనుషులలో తమకు నచ్చిన వారికి తమ విద్యలు నేర్పించారు అంతరిక్షంలో నుండి భూమి మీదకి వచ్చిన బుద్ధిజీవులు భూనివాసులకు నేర్పించినటువంటి అనేక విద్యలలో మంత్ర విద్య కూడా ఒకటి మంత్ర విద్యతో వస్తువుల భౌతిక రసాయన ధర్మాలను కూడా నియంత్రించి శాసించవచ్చునని ఇంతకు ముందు చెప్పాను భౌతిక ధర్మాలు అంటే రంగు రుచి వాసన ఆకారం మొదలైనవి అన్నమాట మంత్ర విజ్ఞానంతో ఒక వస్తువు యొక్క రంగును ఆకారాన్ని మార్చవచ్చునంటే మీకు ఆశ్చర్యం కలగవచ్చు అయితే ప్రాచీన కాలంలో ఈజిప్టు దేశంలో అటువంటి మంత్రగాలు ఉండేవారని బైబుల్ సాక్ష్యమిస్తోంది సాక్ష్యం వస్తుంది కదా వాళ్ళు తమ కర్రలను మోస ఎదుట పారవేశారు అవి పాములుగా మారాయి కదులుతున్నాయి నిజంగానే ఏదో కనిపెట్ కనికట్టు కాదు భ్రమ కూడా కాదు అది ఆ పాములను మోసే పాము మింగివేసింది అది వేరే సంగతి మొదట మోస తన కర్రను దైవభక్తితో పాముగా మారిస్తే ఆ ఐగుప్తు మాంత్రికులు అదే పని చేశారు ఆ మరో శక్తిని మంత్రశక్తి అంటారు అన్నట్లు మనిషి శక్తితో నిర్మించడం అసాధ్యమైన పిరమిడ్లను అవలీలగా నిర్మించిన ఈజిప్షియన్ల చేతిలోనే ఈ అద్భుత మంత్రశక్తి ఉండడం మీకు ఆసక్తికరంగా కనిపించడం లేదా ఖచ్చితంగా ఆసక్తికరమైనటువంటి విషయమే దేవునికి దూరమై నిస్సహాయుడిగా మిగిలిపోయిన ఆదాము సంతతికి ఈ శక్తులు ఈ రహస్య విద్యలు అన్నీ ఎక్కడి నుండి వచ్చాయి ఇది ఒకసారి ఆలోచన చేయండి ఇది పరిశోధించండి పరిశీలించండి ఫిరమీటర్ను కట్టే విజ్ఞానం ఎవరిచ్చారో వారే ఈ కర్ర కర్రల్ని పాములుగా మార్చే మంత్ర విద్యను కూడా ఐగుప్తులకు నేర్పించి ఉండాలి ఈనాటి అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో కూడా మనం కట్టలేని అద్భుత కట్టడాలు చాలా ఏళ్ల క్రితమే ఈజిప్షియన్లు కట్టగలిగారు ఈ అద్భుత నిర్మాణం చేసే శక్తితో పాటు కర్రలను సజీవమైన సర్పాలుగా మార్చగలిగే మంత్రశక్తి కూడా ఈజిప్షియన్ల వద్ద ఉండేది అయితే ఆశ్చర్యం ఈనాడు ఈజిప్షియన్లు మరో ఫిరమిడి కట్టలేరు ఈనాడు వారు కర్రల్ని పాములుగా మార్చలేరు కారణం ఏమిటి ఆనాటి ఐగుప్తీయులు ఐగుప్తీయుల మిత్రులు ఆకాశవాసులు కాబట్టి అంతరిక్షంలోని బుద్ధిజీవులు ఈనాడు మీదకి రావడం లేదు ఈనాటి ఈజిప్షియన్లకు ఆ దేవకుమారులతో స్నేహం లేదు గనక ఆ పనులు ఇప్పుడు చేయడం సాధ్యం కాదు ఒకవేళ ఈజిప్టులోనే కాదు ప్రాచీన భారతదేశంలో కూడా చాలా గొప్ప మంత్ర విద్యలు ఉండేవి అలాగే చైనాలో ఇతర ఆసియా దేశాలలో కూడా మంత్ర విద్యలు ఉన్నాయి అయితే అవి రహస్య విద్యలు వాటిని బహిరంగంగా కాలేజీల్లో నేర్పించరు ఆ విద్యలు కలిగిన వారు వాటి సాధకులు నలుగురు దృష్టిలో పడడానికి ఇష్టపడనే పడరు వారు ఎక్కడో రహస్యంగా తమ విద్యను సాధన చేస్తారు రహస్యంగా సంచరిస్తూ ఉంటారు అయితే ఆ విద్యల పట్ల ఆసక్తి చూపి వాటిని నేర్చుకోగలిగే నేర్చుకోగోరేవారు తప్పకుండా అంధకార రాజ్యాధిపతికి దాసులవుతారు తుదకు నిత్యనాశనంలోకి వెళ్ళిపోతారు నిత్య నరకాగ్ని గుండంలోకి వెళ్ళగోరే బుద్ధిహీనులు తప్ప ఆ విద్యల జోలికి తెలివైన వారు కూడా వెళ్ళరు వెళ్ళకూడదండి ఈనాడు మనకు కావాల్సింది మంత్ర విద్యలు కాదు మహోన్నతిని విద్య మనం నరకాన్ని తప్పించుకునే మార్గం మనకు కావాలి ఆ మార్గం ఏసే ఆయనలో మనం స్త్రీలమై నిలిచి దేవభక్తి విషయంలో సాధన చేస్తే ఉత్తమ ఫలితాలు ఉంటాయి ప్రాచీన కాలంలో అంతరిక్షం నుండి భూమి మీదకి వచ్చిన ఆ ఆకాశవాసులు మనకంటే అధికమైన బలమును శక్తియు గలవారని లేఖనం సాక్ష్యమిస్తున్నది రెండో పేతృపత్రిక రెండో అధ్యాయం పదకొండవంలో చూడొచ్చు అంటే వారి సహజ లక్షణాలే మన ప్రమాణాల స్టాండర్డ్స్ ప్రకారం అద్భుత శక్తులుగా ఎంచబడతాయి ఏవైతే మనం వివరించలేని దివ్య శక్తులను ఎంచుతామో దివ్య శక్తులని ఎంచుతామో అవి వారికి స్వత సిద్ధంగానే వచ్చినటువంటి శక్తులు ఒక మనిషి గాలిలో ఎగురలేడు ఎవరైనా ఎగిరితే అతన్ని మానవతీతుడిగా అందరూ గనపరుస్తారు అయితే ఒక కొంగ పావురం గ్రద్ద అవలీలగా గాలిలో ఎగురుతాయి అది వాటికి ప్రకృతి సిద్ధంగా అబ్బినటువంటి విద్య అలాగే ఒక మనిషి నీటిలో మునిగి జీవించలేడు నీటిలోని కాలం బ్రతికి ఉండడం మనిషికి అసాధ్యం అయితే చేపలకు అది సాహస సిద్ధమైనటువంటి శక్తి అదేవిధంగా ఈ విషయంలో దేవుడు సృజించిన అనేక ఇతర లోకాలు ఉన్నాయి సృష్టికర్త అయినటువంటి దేవుడు తన చిత్తాన్ని బట్టి ఆ లోకాలలోని వ్యక్తులకు జీవరాశులకు మనకంటే ఎంతో మెరుగైన జీవ మెరుగైనటువంటి శరీరాలను ఇచ్చాడు ఎంతో ఎక్కువ బలాన్ని జ్ఞానాన్ని వారికి ఆయన ఆ లోకంలోని ప్రతి సాధారణ పౌరుడు మన ప్రమాణాల ప్రకారం ఒక మానవాతీతమైనటువంటి వ్యక్తి తలుచుకున్నప్పుడు అంతర్ధానం కావడం కోరుకున్న రూపం ధరించడం ఎదుటివాడి మనసులోని ఆలోచనను గ్రహించడం క్షణంలో ఎక్కడికైనా వెళ్ళిపోవడం తన కళ్ళ ఎదుట ఉన్న వస్తువుల రూపాలను మార్చివేయడం ఇవన్నీ ఆ లోకాలలోని ప్రతి వ్యక్తి అవలేలగా చేసే పనులు భౌతిక పదార్థాల ధర్మాలను తాత్కాలికంగా మార్చడం కూడా వారికి అతి సులువైనటువంటి విషయం అలాంటి అద్భుత శక్తులు గల వ్యక్తులు ఆ లోకాలలో సామాన్యులు ఎందుకంటే అవి దేవుడు సృజించిన మహిమ ప్రపంచాలు కాబట్టి అని ఈ యొక్క చాప్టర్ను భూమి జరిగింది మరొక చాప్టర్ను మళ్ళీ చూద్దాం ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అర్థం కానీ ప్రయత్నం చేయండి దీనికి సంబంధించినటువంటి కామెంట్స్ ఏమైనా ఉంటే మీరు కింద తెలియచేయండి లేదా మీకు డిస్ప్లే గల ఉన్నటువంటి నంబర్ నైన్ డబుల్ జీరో జీరో ఎయిట్ టూ వన్ మీరు వాట్సాప్ చేయొచ్చు ఇందులో మీకు వచ్చినటువంటి డౌట్స్ అన్నిటికీ కూడా రంతు పూపుర్ గారు సమాధానాలు ఇస్తారు క్షీరసాగర్ రమోధన కార్యక్రమం ద్వారా తప్పకుండా మీరు ప్రతి డౌట్ను క్లారిఫై చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను రాబోయే వీడియోస్ని చూడండి ఒకవేళ ఈ వీడియోస్ని మీరు మొట్టమొదటిసారి చూస్తే ఇంతకుముందు ఉన్నటువంటి వీడియోస్ని చాప్టర్స్ కూడా మీరు చూడాలని కోరుకుంటున్నాను మరి యొక్క గ్రంథాలు కావాలనుకుంటే ఈ యొక్క అంతరిక్షంలో ఉన్నారు ఉన్నారనేటువంటి గ్రంథం రంజితరి గారి గ్రంథాలు కావాలనుకుంటే అమెజాన్లో సిద్ధంగా ఉన్నాయి ఓఫర్ పబ్లికేషన్ బుక్స్ రంజీతూ బుక్స్ అని మీరు సెర్చ్ చేస్తే మీకు అవైలబుల్గా ఉంటాయి మీకు గాడ్ బ్లెస్ యూ ప్రెస్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం